నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి అప్పగించమని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు కదా సార్, దాని రిజల్ట్స్ ఏమైంది, వాళ్ళ రిజల్ట్స్ అని చెప్పారు. సో కస్టడీకి ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ముందు హైకోర్టు చూసుకున్నప్పుడు హైకోర్టులో రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లో పోస్ట్ పోన్ చేశారు 26కి. దాన్ని అంటే ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు అనమాట. ఇప్పుడే ఇది ఒక రకంగా సిగ్నల్ అనుకోవచ్చు. ఏం సిగ్నల్ అనేది చెప్తాను. క్వాష్ పిటిషన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కేసును కొట్టేయండి, ఈ కేసులో ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు. రెండవది 17A ఆఫ్ కరప్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ముందుగా. అది తీసుకోలేదు కాబట్టి ఈ కేసును కొట్టేయండి. నిన్న లోద్రా తర్వాత హరీష్ సాల్వే వీళ్ళంతా వాదించారు. దానికి సంబంధించి కూడా పెండింగ్లో ఉంది తీర్పు. సో ఈ రెండు హైకోర్టుకి సంబంధించి ఇక ఏసీబీ కోర్టులో నిజానికి మొత్తంగా ఇప్పుడు ఏసీబీ కోర్టు నిర్ణయం మీదనే ఆధారపడింది. అంటే ఏసీబీ కోర్టులో ప్రధానంగా ఏంటంటే ఒక కస్టడీ పిటిషన్ ఉంది, రెండు బెయిల్ పిటిషన్ ఉన్నాయి, రెగ్యులర్ బెయిల్ ఒకటి, మధ్యంతర బెయిల్ ఒకటి. మామూలుగా అయితే ఏ కోర్టు అయినా కూడా ఎప్పుడైనా కూడా కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ ఉన్నప్పుడు ముందు కస్టడీ పిటిషన్ మీద వాదనలు వింటుంది. అలాగే నిన్న దాదాపు 3 గంటల పైన కస్టడీ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. లూద్రా గారు మన దాని ఏమంటారు ఆన్లైన్లో ఆయన వర్చువల్గా వాదనలు వినిపించారు. దాన్ని హైబ్రిడ్ మెథడ్ అంటారు. హైబ్రిడ్ అంటే గ్రౌండ్లో ఉండి వాదించడం, వర్చువల్గా వాదించడం, ఈ రెండు పద్ధతుల్లో నిన్న జరిగాయి. సో నిన్న ప్రధానంగా ఏం జరిగిందంటే 17A అనేది ఈ కేసులో వర్తిస్తుందా లేదా అని మేజిస్ట్రేట్ గారు లూద్రాని అడిగారు. ఆయన కొంత టైం తీసుకొని నేను చెప్తాను అన్నారు. మరి ఆయన ఏం చెప్పారనేది మనకు తెలియదు. అయితే హరీష్ సాల్వే అంతకుముందే ఈ కేసు 17A వర్తిస్తుంది, చంద్రబాబు గారికి వర్తిస్తుంది కాబట్టే ఈ కేసులో గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అనేది హరీష్ సాల్వే వాదించారు. సో ఇప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కస్టడీకి ఇస్తుందా ఇవ్వదా అనేది చర్చ నడుస్తుంది. కానీ ఎక్కువ భాగం వాతావరణం చూస్తే కస్టడీకి ఖచ్చితంగా ఇస్తారనే చెబుతున్నారు. అందుకనే జడ్జిమెంట్ కూడా ఈవినింగ్ వరకు పోస్ట్ పోన్ చేసి ఈవినింగ్ కస్టడీకి ఇస్తే 4 o'clock ఎంత ఉంటుంది, కస్టడీకి ఇస్తే వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులు. మళ్ళీ 144 సెక్షన్లు పెట్టాలి, తర్వాత కాన్వాయ్ రెడీ చేయాలి. ఎందుకంటే రాజమండ్రి జైలు నుంచి మళ్ళీ 4 అవర్స్ జర్నీ ఉంటుంది, మళ్ళీ సిట్ ఆఫీస్కి తీసుకురావాలి. దీని తర్వాత జనరల్గా ఇటువంటి కేసుల్లో కస్టడీ ఇచ్చినప్పుడు ఈయన విచారణకి కూడా టైమింగ్స్ అవన్నీ పెడతారు. 10 నుంచి ఈవినింగ్ 5 వరకే చేయాలి, మధ్యలో ఆయనకి ఏమన్నా విశ్రాంతి కావాలంటే ఇవ్వాలి, రెండోది వాళ్ళ అడ్వకేట్ని కూడా ఉంచుకోవాలి. ఇటువంటి కొన్ని కండిషన్ మనం వివేకా కేసులో కూడా చూసాం. అవినాష్కి సంబంధించి కూడా కస్టడీలో ఎలా మాట్లాడాలో, ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది కూడా హైకోర్టు చెప్పింది. చివరికి రిటర్న్గా క్వశ్చన్స్ ఇమ్మని కూడా హైకోర్టు చెప్పింది. దాని మీద ఆశ్చర్యం కూడా సుప్రీంకోర్టు ఎక్స్ప్రెస్ చేసింది. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ కూడా కస్టడీకి పెట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కస్టడీకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. బెయిల్ ఇమీడియట్గా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం లేదు, క్వాష్ అయితే ఉండే ప్రసక్తి లేదు అనేది ఎక్కువ మంది న్యాయ నిపుణులు చెప్తున్న విషయం. సో కాబట్టి కస్టడీకి వాళ్ళు తీసుకుంటారు. మేబీ 5 రోజులు అడిగారు కాబట్టి కనీసం ఒక 2 రోజుల వరకు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో చంద్రబాబు గారిని అసలు ఇది వీళ్ళకున్న కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మొన్న అడిగినప్పుడు ఆయన ఏం చెప్పలేదు. మొన్న కూడా దాదాపు 10 గంటల పైన ఆయన విచారించారు. అప్పుడు నాకేం తెలియదు, నేనేమీ మాట్లాడను అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు అలా చెప్పడానికి లేదు, నాకేం తెలియదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, రేపు పొద్దున కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఈయన ఏమి చెప్పలేదు, ఈయన ఏమాత్రం కోఆపరేట్ చేయలేదు అనేది కూడా చెప్తారు. కాబట్టి ఆయన కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 13 చోట్ల సంతకాలు చేశారు, తర్వాత అసెంబ్లీలో ప్రకటించింది ఒకటి, జీవోలో ఇచ్చింది ఒకటి, ఎంఓఈలో ఉన్నది ఒకటి. ఈ డిస్క్రిపెన్సీని అంటే ఇర్రెగ్యులారిటీస్ని, అవకతవకల్ని గురించి వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే సీమెన్స్ ఒక ఈమెయిల్ పంపించింది, సిఐడి కొన్ని ప్రశ్నలు పంపిస్తారు, దానికి ఆన్సర్లు. సిమెన్స్ ఏంటంటే అసలు మా నాలెడ్జ్లోనే లేదు, ఇది మేము చేసుకోలేదు, ఇటువంటి ఒప్పందం మేము చేసుకోలేదు, అక్కడ సుమన్ బోస్ చేసుకుని ఉంటే మాకు తెలియదు ఆ విషయం అని చెప్పారు. దాని తర్వాత మేమెప్పుడు కూడా 90% గ్రాంట్ ఇన్
ఎయిడ్ అనేది మేము ఎప్పుడు అలాంటి ఒప్పందాలు మేము ఎప్పుడు ఉండదు మా దాంట్లో చెప్పారు. కానీ ఈ మధ్య డిజైన్ టెక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని అంటే అర్థం డబ్బులు కాదు, గ్రాంట్ ఇన్ కైండ్ అది సో అని చెప్తున్నారు. గ్రాంట్ ఇన్ కైండ్ అయినా కూడా 3,350 కోట్ల 90% వాళ్ళు ఏమీ చేయలేదు అనేది చెప్తున్నారు. సిమెంట్స్ కూడా రిజెక్ట్ చేసింది మేము అలాంటిది ఏమి చేయలేదని. అట్లాగే డిజైన్ టెక్ కూడా ఈ పర్టికులర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మాతో ఏం టైప్ కాలేదని కూడా సిమెంట్స్ జర్మన్ వాళ్ళు చెప్పారనమాట. సో ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ చంద్రబాబు పిఏ శ్రీనివాస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు. సో దాని గురించి కూడా అడిగే అవకాశం, మీకు తెలియకుండా ఎలా పారిపోతాడు, మీకు తెలిసే పారిపోయింటాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది అడగచ్చు. సో ఇటువంటి అనేక ప్రశ్నలు చంద్రబాబుని అడిగే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు కస్టడీకి తీసుకున్నాక ఆయన అడ్వకేట్ సమక్షంలో ఇవన్నిటికీ ఆన్సర్లు ఇస్తారా లేకపోతే నాకు తెలియదు అంటారు. జనరల్గా అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వకపోవచ్చు, ఆయన పరిధి మేరకే ఆయన ఇస్తారు. ఎందుకంటే అడ్వకేట్లు కూడా సలహాలు ఇస్తారు కదా, దేనికి ఎలా ఏం చెప్పాలి మీరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఆల్రెడీ సిఈడి వాళ్ళు 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పారు కాబట్టి సిఈడి వాళ్ళు ఏం అడగచ్చు, దానికి సంబంధించి ఎలాంటి ఆన్సర్లు ఇవ్వాలి అనేది ప్రిపేర్ చేయిస్తారు. ఆల్రెడీ ఈపాటికి జైల్లో ఆయన్ని 2-3 సార్లు కలిశారు, లూద్రా కూడా కలిశాడు. వాళ్ళు అప్పటికే ఒకవేళ కస్టడీకి తీసుకుంటే ఆన్సర్ ఏమి ఇవ్వాలనేది ప్రిపేర్ అయ్యే ఉంటారు చంద్రబాబు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ కూడా, ఇటువంటి ఎన్నో కేసులు చూశారు ఆయన కాబట్టి. ఇదంతా ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది. అయితే కస్టడీకి తీసుకోవడం వల్ల తెలుగుదేశం సంబంధించిన వర్గాలు ఎలా రియాక్ట్ అవ్వచ్చు, దీని ఇప్పుడే మనం చూసాము లోకేష్ దోమల ద్వారా మా నాన్న చంపాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఛానల్లో, ఒక టీవీ ఛానల్లో దోమల ద్వారా ఆయనకి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారని. ఇలాంటి దోమల చుట్టూ ఒక కుట్ర తీరీ భయంకరంగా పెడుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున కస్టడీలో ఈయన కొడతారని చెప్పచ్చు. ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం ఉంది, అతను నన్ను కొట్టాడని నాకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా నమ్మకం లేదంటే ఆయన మిలిటరీ హాస్పిటల్కి పంపించారు అప్పట్లో. మరి అదైతే కొట్టినట్టు ఎక్కడ ఆయనకు ప్రూఫ్ అయితే లేదు, కానీ ఆయన నన్ను కొట్టారనే చెబుతున్నాడు. పాత ఆయనకి డయాబెటీస్ ఉంటే పాత గాయాలకు సంబంధించి చూపించడం అవన్నీ కూడా చేశాడు. సో ఇప్పుడు కొట్టారని ఆరోపించడానికి కూడా లేదు వీళ్ళు, ఎందుకంటే అడ్వకేట్ సమక్షంలో చేయాలి కాబట్టి పోలీసుల మీద ఆరోపించే అవకాశం కూడా లేదు. ఏదేమైనా కస్టడీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.